ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఈ ఫైనల్ జరగనుంది. ఈ కీలక పోరుకు ఇరు జట్లు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. కాగా భారత్ కి ఇది వరుసగా 2వ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. డబ్ల్యూటీసీ 2021 ఫైనల్ కు చేరిన టీమిండియాకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చి ప్రపంచ విజేతగా నిలిచింది. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది. అయితే టీమిండియా ఈ కలను ఆస్ట్రేలియా యువ బౌలర్ అడ్డుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 22 ఏళ్ల యువ స్పిన్నర్ ఇప్పటికే టీమిండియా ముందు తన సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక బౌలర్ గవస్కర్ ట్రోఫీలో రుజువైంది ఈ 22 ఏళ్ల ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ. భారతదేశంలో బౌలర్ గవస్కర్ సిరీస్ లో అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులో టాడ్ 7 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. 1882 తరువాత ఆస్ట్రేలియా తరపున 5 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన స్పిన్నర్ గా నిలిచాడు. టీమిండియాతో జరిగిన సిరీస్ లోనూ 14 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు టాడ్ మర్ఫీ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ కు అద్భుతమైన సహకారం అందించేందుకు రెడీ అయ్యాడు. ఓవెల్ మైదానం స్పిన్నర్లకు ఉపయోగపడుతుందని స్టీవ్ స్మిత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ స్పిన్ ద్వయంతో భారత్ కు ఎదురుదెబ్బ తగులుతోందన్న విశ్వాసంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. తద్వారా ఓవెల్లో ఆస్ట్రేలియా భారత్ల ఆటగాళ్ల నుంచి ఉత్కంఠ భరితమైన పోటీని ఆశించొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ నుంచి అద్భుతమైన స్పిన్ మాయాజాలం చూడొచ్చని తెలుస్తోంది.